All of you, I am Baliram, SGT, APU, Devapur, Indravelli Mandal, Madhulapur District. So now we are moving towards the chapter 2 and section 4. So, applications of public authority. So, what do you think about it? What is the meaning of obligation of public authority? Public authority ante em anukuntunnaru? Public authority. Applicant. Information. According to my opinion, as far as I am concerned, I have learnt here one thing. Our RT Act movie runs behind these three factors. Public authority, applicant, citizen, and information. Just we need to have the knowledge about it. Public authority, what is the public authority? What is the applicant? What is the information? ఈ మూడు కూడా మనం సపరేట్ గా ఒక ఐడియాని గనుక మనము తెలుసుకుంటే ఐడియా పొందితే మనము ఆర్టి యాక్ట్ ని ఫస్ట్ నుండి ఫస్ట్ చాప్టర్ నుండి ఆరు చాప్టర్ సెక్షన్ 31 చాప్టర్స్ అన్ని కూడా మనము అవగాహన చేసుకోవచ్చు. ఎలా అంటే పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ అథారిటీ అనేది ఏంటిదంటే యాజ్ పర్ ద సెక్షన్ 2 సెక్షన్ 1 హెచ్ ఆధారంగా ఈ పబ్లిక్ అథారిటీని ఎలా నిర్వచించడం జరిగిందంటే ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్స్ మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే వాట్ ఈస్ ద పబ్లిక్ అథారిటీ, సిటిజన్ అంటే ఏమిటి, ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనము యాజ్ పర్ ద సెక్షన్ 4 సబ్ సెక్షన్ 1 ఏ సెక్షన్ 4 2 సబ్ సెక్షన్ బి ఆధారంగా ఇక్కడ రికార్డుల నిర్వహణ ఉంటుంది. మనము మళ్ళీ రికార్డులను మనకు ఉన్నటువంటి 16-17 రికార్డులను ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది వీటి ద్వారా తెలుసుకుంటాం. ఇలా ముందు మనము పబ్లిక్ అథారిటీ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ అథారిటీ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు కావచ్చు, లేదా పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాల ద్వారా ఏర్పరిచినటువంటి సంస్థలు కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో శాసన మండలి ద్వారా చట్టం చేయబడినటువంటి సంస్థలు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఫండ్ ద్వారా రన్ అవుతున్నటువంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు కావచ్చు, లేదా రాష్ట్రం ద్వారా లేదా మన జాతీయ స్థాయిలో కొన్ని జీవోస్ ఆర్ కొన్ని షెడ్యూల్స్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కావచ్చు. వీటన్నింటినీ కూడా మనం పబ్లిక్ అథారిటీగా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీకు పబ్లిక్ అథారిటీ అంటే ఏంటిదో అర్థమైంది కదా. పబ్లిక్ అథారిటీ అంటే అర్థమైంది. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద అప్లికెంట్. అప్లికెంట్ అంటే ఎవరు? సిటిజన్. సిటిజన్ అంటే ఎవరు మరి? సిటిజన్ అంటే మనము ఆల్రెడీ తెలుసుకున్నాం, సిటిజన్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ సమాచారాన్ని తెలుసుకునేటువంటి అధికారం ఉంటుంది. సో ఇట్ కమ్స్ అండర్ అప్లికెంట్. అంటే సిటిజన్ అంటే అప్లికెంట్ మనం ఇక్కడ అనుకోవచ్చు. సో ఇక్కడ సిటిజన్ అనేవాడే ఒక ఒక సిటిజన్కి భారత పౌరుడికి సమాచారం కావాలి. మరి ఇక్కడ సమాచారం అనేది ఎవరు నిర్వహించాలా, ఎలాంటి సమాచారము? ఇక్కడ పబ్లిక్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు? గవర్నమెంట్ ఆఫీసెస్. సో గవర్నమెంట్ ఆఫీసెస్ ఏం చేస్తాయంటే ఈ సమాచారాన్ని యాజ్ ఫర్ ద 41A ఆధారంగా, యాజ్ ఫర్ ద 41A ఆధారంగా ఈ పబ్లిక్ అథారిటీ అనేది సమాచారాన్ని మనం చేసేటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని భద్రపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ వన్. తర్వాత వాళ్ళు ఏ సమాచారాన్ని అయితే వాళ్ళు సేకరించి పెట్టుకున్నారో ఆ సమాచారాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్లోడ్ చేయడమే కాకుండా ఓవరాల్ ద కంట్రీ ఆ సమాచారాన్ని వెబ్సైట్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పొందుపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. సమాచారం ఎప్పుడు కావాలన్నా ఇచ్చే విధంగా ఉండాలి అనేది పబ్లిక్ అథారిటీ ద్వారా మనము. పబ్లిక్ అథారిటీ ఏ దేని ఆధారంగా? సెక్షన్ 4 41A సబ్ సెక్షన్ ఏ ఆధారంగా ఈ విధంగా అందులో అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే అప్లికెంట్కి ఏం కావాలి? సమాచారం. అప్లికెంట్కి ఏం కావాలి? సమాచారం. సమాచారం కరెక్ట్ ఉంటే
మనకు ఇచ్చేటువంటి సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనం సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అప్లోడ్ చేయడము, వెబ్సైట్లో పెట్టడము, ఇంటర్నెట్లో పెట్టడము, పౌరులకు కావలసినప్పుడు ఇవ్వడం అనేది చేసినట్లయితే ఈ ఆర్టీ యాక్ట్లో సమాచారం ఇవ్వడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. సో ఇక్కడ నిర్వహణ పూర్వని ఆధారంగా మనం ఎలాంటి సమాచారాన్ని ఇక్కడ తీసుకుంటాం అనేది చూద్దాం. ఫస్ట్ లాడ్జ్ డిస్పోజల్. లాడ్జ్ డిస్పోజల్ అంటే ఏంటిది తెలుసుకున్నాం. ఒక సంవత్సర కాలంలో ఇందులో అయితే దీని ప్రకారము రికార్డు మూసివేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఒక సంవత్సరం వరకు ఏదైతే సమాచారాన్ని ఉంచుకుంటామో దానిని లాడ్జ్ సైజ్ ఆఫ్ డిస్పోజల్ అని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిదంటే కీప్ డిస్పోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డేట్ నుండి 3 సంవత్సరాల లోపు సమాచారాన్ని మనం దగ్గర ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి డిస్పోజల్ అంటే డిస్ట్రాయ్ డిస్పోజల్. ఈ డిస్ట్రాయ్ డిస్పోజల్ని మనం 8 సంవత్సరాల వరకు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తేదీ నుండి 10 సంవత్సరాల వరకు మనము ఆ రికార్డ్ని భద్రపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆర్ డిస్పోజల్ అంటే ఏంటిది? రిటెన్షన్ డిస్పోజల్లో ఇందులో ఈ సమాచారాన్ని అశ్వితంగా భద్రపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. సో మనం ఈ అప్లికేషన్ ద్వారా పబ్లిక్ అథారిటీ సెక్షన్ 4 అప్లికేషన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే వాట్ ఈస్ ద పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు, సిటిజన్ అంటే ఎవరు, ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి, మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఉంచుకోవాలా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యాజ్ ఫర్ ద సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 అండ్ A ఆధారంగా ఈ విధమైనటువంటి రికార్డు యొక్క నిర్వహణని మనము చేస్తున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయవలసి ఉంటుందంటే సెక్షన్ 4 సబ్సెక్షన్ 2 B ఆధారంగా ఏం చేయాలంటే 16 రకాల మన యొక్క సమాచారాన్ని వెబ్సైట్లో లేదా ప్రజల ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవి ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? దీని ఆధారంగా ఏముంటుందంటే అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, బాధ్యతలు, విధులు వీటిని డిస్పోజ్ చేస్తాము. దాని అధికారాలు, ఉద్యోగులు ఉన్న అధికారాలు బాధ్యతలు, పర్యవేక్షణ జవాబుదారీతనానికి సంబంధించిన మార్గదర్శకాలతో పాటుగా నిర్ణయ ప్రక్రియలో అనుసరించవలసినటువంటి విధానాల గురించి మరియు విధి విధానాలు, నిర్వహణ సూత్రాలు, కార్యనిర్వహణ ఉద్యోగులు ఉపయోగించే నియమ నిబంధనలు ఇవి ఈ విధంగా మనము అన్ని కూడా 15-16 రకాల యొక్క సమాచారాన్ని ఇందులో మనం అంటే ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా మనము అప్లోడ్ చేయవలసినటువంటి ప్రజల ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ద్వారా ఈ సెక్షన్ 4 అప్లికేషన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ యొక్క 4(1)A and 4(1)(2) ద్వారా ఏం నేర్చుకున్నామంటే ఒక సమాచారాన్ని ఎన్ని రోజుల వరకు మనం భద్రపరచాలి, ఎన్ని రోజుల తర్వాత డిస్పోజల్ చేయాలి ఒకటి, మరియు ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో 16 ఉంటాయి మొత్తం, నేను అన్ని మొత్తం డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను. సో మొత్తం 16 ఐటమ్ని మనం ప్రజల ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉంటుంది. సార్ టైం అయిందా? 10 మినిట్స్ నాకు ఇచ్చిన 10 మినిట్స్లో కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఉండమన్నాడు సార్. అక్కడే ఉన్నాను. సార్ ఏం చెప్తాడు దీంట్లో పెట్టండి సార్. సార్ చెప్పి సార్ చెప్పి